Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అవినాష్ ప్లేస్ లో అభిషేక్ ఖాయమేనా? వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే కడప ఎంపీగా రాబోయే ఎన్నికలలో వైఎస్ అభిషేక్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ఎలాగైనా అరెస్టు చేయాలని సిబిఐ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు అరెస్టు చేయడం పెద్ద సమస్య కాకపోయినా రేపటి ఎన్నికల్లోగా పరిస్థితులు ఎలా మలుపు తిరుగుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లోగా హత్య కేసు ఆరోపణల నుండి అవినాష్ బయటపడకపోతే జగన్మోహన్ రెడ్డి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపడం ఖాయమని తేలిపోయింది. అవినాష్ సక్సెస్సర్గా వైఎస్ అనిల్ రెడ్డ లేకపోతే అభిషేక్ రెడ్డ అనే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గం పర్యటనలో అవినాష్తో పాటు అభిషేక్ కూడా పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటికే అభిషేక్ పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం లింగాల మండలాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. వైజాగ్లో డాక్టర్గా పనిచేస్తున్న అభిషేక్ను జగన్ పిలిచి పార్టీ బాధ్యతలను అప్పగించారు. డాక్టర్ కూడా ఆయా మండలాల్లో రెగ్యులర్గా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీతో కలిసి డాక్టర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంపీతో కలిసి పర్యటించడం, మీడియాతో మాట్లాడడం డాక్టర్కు మొదటిసారి. పార్టీ కార్యక్రమాలలో ఎంపీతో కలిసి పాల్గొనడమే కాకుండా మీడియాతో కూడా మాట్లాడించారంటే జనాలకు కాబోయే ఎంపీ అభ్యర్థిగా పరిచయం చేస్తున్నట్లే అనుకోవాలి. వివేక కేసులో నుండి బయటపడితే మళ్ళీ అవినాషే పోటీ చేస్తారనడంలో సందేహం లేదు. ఒకవేళ వచ్చే ఎన్నికల నాటికి హత్య కేసులో క్లీన్ చిట్ రాకపోయినా అరెస్టులో ఉన్న అవినాష్కు ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదు. జగన్ ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు. ఇటు అభిషేక్ అటు అనిల్ ఇద్దరు కూడా జగన్కు కజిన్లే అవుతారు. ఇద్దరూ జగన్కు బాగా సన్నిహితులే. అందుకనే ఇద్దరిలో ఒకళ్ళు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం బాగా జరుగుతోంది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే స్వయంగా అవినాషే డాక్టర్ను తనతో పాటు కార్యక్రమాల్లో తిప్పడం, మీడియా ముందుకు తీసుకురావడంతో కాబోయే ఎంపీ అభ్యర్థి అభిషేక్ రెడ్డే అనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.